ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులను సాధించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పడ్రాప్ మోర్ క్రాప్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ విధానాల ద్వారా అధిక దిగుబడులను సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మహబూబాబాద్ జిల్లా రైతులపై దూరదర్శన్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని నేరడ గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మల్చింగ్ డ్రిప్ ఇరిగేషన్ విధానాలపై ఉద్యానవన అధికారులు పలుసార్లు అవగాహన సదస్సును నిర్వహించారు. డ్రిప్ పనిచేసే విధానం, దానిలోని మెలకువలు, నూతన పద్ధతులపై శిక్షణ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో గ్రామంలోని 90% రైతులు ఈ విధానాలను అనుసరిస్తూ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధిస్తున్నారు. ఈ గ్రామంలోని రైతులను ఆదర్శంగా తీసుకుని చుట్టుప్రక్కల గ్రామాల రైతులు కూడా అధిక దిగుబడులు సాధించి లాభాలు గడిస్తున్నారు. ఈ గ్రామంలో దాదాపుగా 90 నుంచి 95% డ్రిప్ రైతులు ఉన్నారు. ఈ డ్రిప్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో డ్రిప్ని ప్రతి రైతు కూడా వినియోగించుకోవడం జరిగింది. ఈ డ్రిప్ వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, నీళ్లు చెట్టుకు కావాల్సినటువంటి నీరుని డైరెక్ట్గా మనం అందియటం జరుగుతూ ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ తోటని పారిచేయటువంటి విధానం ఒకటి ఉంది. రెండోది వచ్చేసి రైతుకు కావాల్సింది ఏంటంటే, ఫెర్టిలైజర్ ఎక్కువగా ఈరోజు వాడుతున్నారు. ఫెర్టిలైజర్ వాడినప్పుడు ఈ డ్రిప్ ద్వారా ఇచ్చేటువంటి ఫెర్టిలైజర్ ద్వారా రైతుకు తక్కువ ఖర్చుతోటి ఫెర్టిలైజర్ని అందించేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల మొక్కకు నేరుగా ఫెర్టిలైజర్ని మనం రైతు అందించేటువంటి విధంగా ఈ డ్రిప్ ద్వారానే మనకు సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మా నేరడ గ్రామానికి ప్రత్యేకంగా ఏంటంటే, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి లేదంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతి సబ్సిడీని మా రైతులు ఉపయోగించుకోవడం జరిగింది. మామూలు పద్ధతిలో ఒక ఎకరానికి అవసరమయ్యే నీటిని బిందు సేద్యం ద్వారా 7 నుండి 8 ఎకరాల వరకు పండించవచ్చు. 4 కూలీలు చేసే పనిని బిందు సేద్యం ద్వారా 1 కూలీతోనే పనిచేయించవచ్చు. దీనివల్ల కూలీల ఖర్చు, కరెంటు, ఎరువులు ఆదా అవుతాయి. ప్రతి మొక్కకు సమపాళ్లలో నీళ్లు, ఎరువులను అందించటం వలన పంటంతా ఒకే రకమైన ఎదుగుదలను కనపరిచి అధిక దిగుబడులను సాధించవచ్చని జిల్లా ఉద్యానవన అధికారి చెబుతున్నారు. ఇక్కడ మనం పరిశీలించినప్పుడు నేరేడ గ్రామము కురవి మండలంలో మనం ఇప్పుడు మిర్చి తోటలో ఉన్నాము. ఇక్కడ మనం ఈ గ్రామాన్ని పరిశీలించినప్పుడు ఇక్కడ పూర్తిగా అంటే ప్రతి రైతు కూడా డ్రిప్ను ఉపయోగించుకోవడం జరుగుతుంది. మిర్చిలో అంటే డ్రిప్ యొక్క ఉపయోగాలను మనం పరిశీలించినప్పుడు ముఖ్యంగా ప్రతి నీటి బొట్టుని అణువణు నీటి బొట్టుని ఒడిచి ప్రతి మొక్క వేరు వ్యవస్థ దగ్గర పడేట్టు చూడటం వల్ల నీటి యొక్క ఆదాతో పాటుగా అంటే నీటి లభ్యత చెట్టుకి ఎంత కావాలో అంతే దొరకటం జరుగుతుంది. అదేవిధంగా దాంతోపాటుగా మనకి భూమి నుంచి ఇష్టం వచ్చినట్టు నీటిని తోడటం కాకుండా తోడకుండటం వల్ల మనకి భూమిలో ఉన్న నీరు రాబోయే కాలాలకి కలకాలం ఉపయోగపడటం జరుగుతుంది. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం ద్వారా ఎస్టీ ఎస్సీలకు ఉచితంగా 5 ఎకరాలలోపు చిన్న సన్నకారు రైతులకు 90% సబ్సిడీతో, 5 ఎకరాలకు పైబడిన రైతులకు 80% సబ్సిడీతో ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పిస్తుంది. ఇప్పుడు డ్రిప్ 2002 నుంచి మాకు డ్రిప్ శాంక్షన్ అయింది. సబ్సిడీ ద్వారా గవర్నమెంట్ మాకు ఇచ్చింది, మాకు సబ్సిడీ ద్వారా మాకు వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి డ్రిప్ ద్వారానే మేము మిర్చి పండియడం జరుగుతుంది. పండియడం అంటే మామూలు మాకు ఎట్లా అంటే చిచ్చేస్తే 2-3 గంటల్లో తోట మొత్తం పదునొచ్చేసి చెట్టుకు ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కాయ సైజు కానీ తోటలో మార్పు అంటే ఎప్పుడు చూసినా కూడా నిగనిగా ఉంటా ఉంటుంది. మనం కట్టిన చేయితో కట్టిన దానికి డ్రిప్తో పారిన దానికి తోట కొమ్మగా కూడా ఎక్కువ వస్తుంది, ఎక్కువ రావడానికి. అట్లాగే పిలకలు ఎక్కువ ఉంటాయి, కాయ కూడా సైజు పొడుగుంటుంది, కలర్ ఉండడానికి కూడా, అమ్ముకోవడానికి మార్కెట్ పోతే కూడా మామూలుగా పండించిన దానికంటే డ్రిప్ ద్వారా పండించిన దానికంటే 100-200 రూపాయలు పెంచి మాకు ఆ రేట్లో కలిసి వస్తుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.